Okay. Next part, space visualization, part 9, or cutout pieces. Ikkada manam cheptunnatundi previous 8 lo 10 lo 8 9 10 anedi koncham critical gaane untundani cheppochu. Ikkada 9th lo space visualization or cutout pieces ante ఒక పిక్చర్ లో మనకు ఈ టాపిక్ నుంచి కూడా 5 or 4 క్వశ్చన్స్ వస్తాయి. 5 మార్క్స్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ప్రతి పార్ట్ నుంచి 4 క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్. సో టోటల్ 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. మార్క్స్ తగ్గడానికి ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా, తక్కువగా ఉండే ఏరియా ఏదైనా ఉంది అంటే ఒకటి కటింగ్ ఫిగర్స్, ఫోల్డింగ్ అండ్ ఫోల్డింగ్, నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్ అండ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ ఫిగర్స్. ఈ మూడు పార్ట్స్ నుంచి, ఈ మూడు చాప్టర్స్ నుంచి మార్క్స్ తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి వీటిపైన ఎక్కువ మనం ఫోకస్ చేస్తే, వీటిలో ఎక్కువ స్కోర్ వస్తే మనకు ఖచ్చితంగా నవోదయలో సీట్ వస్తుంది. సో ఇక్కడ ఈ పీసెస్ గురించి ఫస్ట్ క్వశ్చన్ ఫిగర్స్ అండ్ ఆన్సర్ ఫిగర్స్. ఈ క్వశ్చన్ ఫిగర్ లో ఈ పీసెస్ ని మనం జాయిన్ చేస్తే ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఈ మూడు డిజైన్స్ సేమే ఉన్నాయి, ఇక్కడ మాత్రము షేప్ వేరేగా ఉంది. ఓకే, సో ఇక్కడ ఇది తీసుకుంటే ఇది సెట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు ఇది పెంటగాన్ అయితే ఇవి స్ట్రేట్ గా ఉన్నాయి, లైన్స్ స్ట్రేట్ గా ఉన్నాయి. కాబట్టి స్ట్రేట్ గా వచ్చే విధంగా ఇక్కడ రెండు ఇంచ్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ స్ట్రేట్ లైన్స్. తర్వాత సో ఇది 1 2 3 4 అని తీసుకొని ఉంటుంది. 1 2 3 ఈ విధంగా ఆన్సర్ బి. ఈ విధంగా ఏది ఏ ఆప్షన్ కూడా మనకు ఇక్కడ సెట్ అయ్యే అవకాశం అనేది ఉండదు. అంటే ఈ పీసెస్ ప్రకారం జాయిన్ చేస్తే ఏ ఫిగర్ ఫామ్ అవుతుందో మనం అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ తెచ్చుకోవచ్చు, సీరియల్ నెంబర్ మనం ఇచ్చేసి కూడా చేయొచ్చు, సీరియల్ నెంబర్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు. ఈ డిజైన్స్ సేమ్ సైజ్ తోని ఎక్కడ ఉన్నాయి ఈ రెండు ఇమేజెస్ అంటే మనకు ఇక్కడ చూడండి ఈక్వల్ గా ఉన్నాయి. స్క్వేర్ షేప్ ఉన్నాయి, మనకి రెక్టాంగిల్ షేప్ కావాలి, రెక్టాంగిల్ షేప్ అంటే ఈ ఫిగర్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ సింబల్, ఈ సింబల్ చూడండి, రెండు ఈక్వల్ సైజ్, ఈక్వల్ సైజ్. సేమ్ ఈ ఇమేజెస్ ని, ఈ నాలుగు పీసెస్ ని మనం ఒక దగ్గర జాయింట్ చేస్తే మనకు వచ్చే ఇమేజ్ ఏంటి అంటే దట్ ఈస్ దిస్ వన్. సో ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉంది, కాబట్టి మనం దీన్ని మనం ఇక్కడ కన్సర్వ్ చేయడం లేదు. ఇక్కడ షేప్స్ అనేవి వీటికి అనుగుణంగా సి లో మనకు లేవు, కాబట్టి దీన్ని కూడా మనం కన్సర్వ్ చేయము. ఇక్కడ పర్టికులర్ గా రెండు సింబల్స్, రెండు పీసెస్ అనేవి ఈక్వల్ సైజ్ లో ఉండాలి. ఇక్కడ ఎక్కడ కూడా లేవు కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెక్టాంగిల్స్ ఉన్నాయి, 3 బాక్సెస్ అనుకోండి, 1 2 3 4 5. ఈ 4 బాక్స్ లో లాస్ట్ బాక్స్ 2 పార్ట్స్ గా చేశారు, అంటే 4 వచ్చేసి మనకు 4 బాక్సెస్ ఉండాలి, ఒక బాక్స్ లో 2 పార్ట్స్ గా ఉండాలి. సో ఇక్కడ డయాగ్రమ్ వచ్చింది కాబట్టి ఈ ఆన్సర్ అయ్యే అవకాశమే లేదు. సో ఇక్కడ వచ్చింది కానీ 1 2 3 4, 4 లో 2 బాక్సెస్ ఆఫ్ ఆఫ్ అయ్యాయి, ఆఫ్ కూడా లేకుండా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి సి కూడా అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ డయాగ్రమ్ లైన్ వచ్చింది కాబట్టి, డయాగ్రమ్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సో ఎనిమేషన్ మీద ఉపయోగించాము ఇక్కడ. సో డైరెక్ట్ ఏమంటే 1 2 3 4, ఒక బాక్స్ అనేది 2 పార్ట్స్ కావాలని చెప్పి ఇక్కడ 2 పార్ట్స్ అయింది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ షేప్ ని, ఈ రెండింటిని, ఈ మూడు పీసెస్ మనం జాయిన్ చేస్తే వచ్చే విధంగా ఉండాలి. స్క్వేర్ షేప్ ఉండాలి, ట్రయాంగిల్ ఉండాలి, ఈ షేప్ ఉండాలి. ఇలా వచ్చింది, ఇక్కడ ఉంది, బట్ ఇది ఫిక్స్ అవ్వట్లేదు. ఇక్కడ సైడ్ లో వచ్చింది, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి లేదా కింద ఉండాలి. ఇది అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఈ డిజైన్ కి, ఈ డిజైన్ కి ఎక్కడ కూడా కొంచెం మ్యాచ్ కావట్లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. ఇది రెండు సేమ్ షేప్స్ వచ్చాయి కాబట్టి, రెండు సేమ్ షేప్స్ లేవు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్. ఇక్కడ కూడా రెండు సేమ్ వచ్చాయి కాబట్టి డిజైన్స్, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్. రిమైనింగ్ వన్ ఇస్ 100% ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకు పార్ట్ 9 లో స్పేస్ విజువలైజేషన్ ఆర్ కటౌట్ పీసెస్ గురించి మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ లాస్ట్ పార్ట్ 10, హిడెన్ ఆర్ ఎంబెడెడ్ ఫిగర్స్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక. చాలా లాజిక్ గా ఐ కాంటాక్ట్ తో ఆన్సర్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీన్ని మంచి ఫోకస్ పెడితే కనుక మంచి 4 కి 5 మార్క్స్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఇక్కడ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఒక ఫిగర్ దాంట్లో నుంచి ఒక భాగం ఇస్తాడు, ఒక పార్ట్ ఇచ్చేసి హోల్ అండ్ పార్ట్, పార్ట్ అండ్ హోల్, ఒక ఫిగర్ మొత్తంలో నుంచి ఒక పార్ట్ మాత్రమే ఇచ్చాడు. ఈ పార్ట్ అనేది ఏ ఫిగర్ లో ఉండి ఉంటుంది అనేది గమనించాలి. స్ట్రేట్ లైన్ కు ఇక్కడ స్ట్రేట్ లైన్ ఉంది, ఇట్లుంది, కానీ రైట్ సైడ్ ఒక లైన్ లేదు కాబట్టి సో దిస్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. స్ట్రేట్ లైన్ ఇక్కడ లేదు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ ఆన్సర్. స్ట్రేట్ లైన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ రైట్ సైడ్ ఒక లైన్ లేదు. బట్ ఇక్కడ తీసుకున్నా కూడా
ఈ లైన్ కి డౌన్ సైడ్ అవుతుంది ఇక్కడ ఈ లైన్ మనం కన్సిడర్ చేసినట్లయితే ఇది డౌన్ సైడ్ అవుతుంది ఇది ఇక్కడ మిడిల్ లో ఉండాలి సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ది ఆన్సర్ రిమైనింగ్ ఇస్ ఆటోమేటిక్లీ రైట్ ఆన్సర్ ఇస్ మనం కాలి వాటిని తీసేసినా మనం ఆన్సర్ మిగిలింది ఆటోమేటిక్ 100% అదే ఆన్సర్ అనేది అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ సింబల్ చూసుకుందాం ఇక్కడ ఈ సింబల్ అనేది ఒక డయాగ్రల్ లైన్ హాఫ్ కట్ అయిపోయి ఈ విధంగా వచ్చింది ఓకే ఇక్కడ డయాగ్రల్ వచ్చేసి ఇలా వచ్చి మనకు స్లీపింగ్ లైన్ కావాలి కానీ ఇక్కడ డయాగ్రల్ స్ట్రెయిట్ గా ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ది ఆన్సర్ ఇక్కడ చూడండి ఇలా లైన్ వచ్చేసింది ఓకే ఇక్కడ స్లీపింగ్ లైన్ వచ్చింది ప్లస్ ఇక్కడ వచ్చింది సో ఇక్కడ మనకు ఆన్సర్ డెప్త్ దొరుకుతుంది సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇవేవి చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మనకు ఆన్సర్ దొరికింది అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ n అనేది n కి ఇన్సైడ్ ఇన్సైడ్ టు లైన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ మనకు n అనేది ఇక్కడ లేదు a లో మనకు n క్లియర్ కనిపించట్లేదు ఓకేనా సో ఇక్కడ ఉంది n బట్ డిఫరెంట్ గా ఉంది ఇలా ఉంది మనకు ఇలా ఉండాలి ఈ ప్రతి ఒక్క లైన్ ఈ సెగ్మెంట్స్ అనేవే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ లైనింగ్స్ ఎలా వచ్చాయి దీంతో లేవు సైడ్ కు వచ్చేసాయి కాబట్టి దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్ నెక్స్ట్ దీంతో తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఈ పార్ట్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఈ పార్ట్ వరకు తీసుకోవచ్చు మనకు బి లోనే ఆన్సర్ ఉంది ఇక్కడ దేనికి ఒక ఆన్సర్ సో ఇక్కడ ఉంది బట్ ఈ లైన్ లేదు ఇక్కడ సో దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్ ఇక్కడ ఇన్సైడ్ వచ్చింది ఇక్కడ కూడా స్ట్రెయిట్ గా వచ్చింది స్లీపింగ్ లైన్ లాగా వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది ఏముంది చూడండి ఏ టైప్ కాకపోతే కర్వ్ ఉంది ఓకే
ఇక్కడ ఏ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది బట్ ఇక్కడ లైన్ లేదు దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ మనకు కనిపిస్తుంది ఈ లైన్ పెద్దగా ఉండాలి ఇది కొంచెం తక్కువ ఉండాలి చూడండి ఇన్ సైడ్ చూపించాలి దీని సైడ్ కర్వ్ ఉండాలి ఇలా ఉండాలి ఇట్ సైడ్ పైక్ ఉండాలి సో పైక్ వచ్చేది ఎలా ఉంది కదండి సరిపోతుందండి కర్వ్ ఇది సో సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెక్షన్ 2 arithmetic ability 20 questions 25 marks